గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి అంశం చాలా సున్నితమైన అంశం, మీ అందరి దృష్టికి వచ్చింది. సో ఆ సమస్య యొక్క గ్రావిటీని గమనించి ఈ సంఘ పెద్దలు, గురునాథన్ గారు, భాగ్యరావు గారు, ప్లస్ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ సార్ గారు, సార్ నాగేంద్ర గారు, సో వీళ్ళందరూ కూడా ఈ విషయం చాలా సున్నితమైంది. ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్, భూములు, ఆస్తులు, అదొకటే కాదు. ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని, ఆదివాసి యొక్క సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్లో దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతూ ఉంది. సో నేను కూడా ఒక ఇప్పుడు శాంతి కాలింగ్ అనే అమ్మాయి భర్తను, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్ డెట్. సో నేను గత 2 సంవత్సరాలకి అమెరికాలో ఉన్నాను, మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతంతో బయటపడింది నాకు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్, నేనే షాక్ అయిపోయాను, అసలు ఇంత జరుగుతుంది వెనకాల. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది. 12 నెలలు నా బిడ్డే, పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ అండి, యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు, నాకు చూపించి నేను వస్తా అక్కడికి అని. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి, నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు 9 ఇయర్స్, 4th క్లాస్. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంటు. లేదు లేదు, నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను, అది ఇది తన ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల. లేదమ్మా అసలు విషయం ఏంది అని అడిగితే, తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయిరెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు, సో ఆయన ద్వారా, ఆయనే డోనర్ నాకు, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెలజీత కానీ, ఆయనేమో పెద్ద మనిషి, పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్, 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను, అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటా, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో. నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి, నువ్వు మ్యూచువల్ పెట్టు, నీకు ఏం లేదు ఇప్పుడు నా దగ్గర, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే ఒకటి పడుకొని పిల్లలు కన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపో ఉంటుంది, వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు 2 ఆడపిల్లలు, నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సిందే నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలాంటి డేట్న పలాంటి బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను, ఫట్ 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 నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు, ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది, ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు, లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా, ఎట్లా ఇస్తారు వాళ్ళు, మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో ఉన్నాను, నా కేసీట్స్ కావాలండి, కేసీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4000 పే చేస్తే మదర్ది, బేబీది సపరేట్ కేసీట్స్ ఇచ్చారు. ఆ కేసీట్స్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు, నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది, అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండు, జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక కొత్త ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆ 2 సింక్ అయ్యాయి నాకు. నేను ఐ వాజ్ షాక్డ్, సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయం, అవి యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయటపెట్టడం, అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి. పోతిరెడ్డి సుభాష్, ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి ఆ సంతకం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఆయన మీద అంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను, పోతిరెడ్డి సుభాష్ గారు, మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ, గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్, మీరు ఎవరు, మీరు యువర్ నా ఇది నీది నామినేటెడ్ పోస్ట్, మీరు ఎవరో కాదు, నామినేటెడ్ పోస్టు, వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి గారే మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు, స్వయాన తనే మేము మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డ్లో తనే స్వయంగా చెప్పాడు, వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయిరెడ్డి గారు నేను 11 నెలలు కలిసి అంతా కలిసి చేసామనేది తనే చెప్పాడు. సో ఇది, సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయన అడిగితేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకు డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు, అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను. అదే సందర్భంలో శాంతి అంటే ఆయనే నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది, నాకేమో ఇక్కడ 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సమస్య అట్లా వదిలేయడానికి లేదు, అది ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షమై కూర్చుంటుంది. ఆ వృక్షానికి, ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్క విషయం, ఈ మొక్కగా ఉన్న ఈ సమయంలోనే
మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దల విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడ్డి డిఎన్ ట్రస్ట్కు, వీళ్ళందరినీ డిఎన్ ట్రస్ట్కి పిలిపించి, ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్, మనం ఏప్రిల్ సంవత్సరం అయిపోయి సంవత్సరం 13 నెలలు, ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి. రేపు ఒక రేపు 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి, ఆ బాబు ఎవరి పేరు రాయాలి. కాబట్టి బహుశా శాంతి గారు కూడా, శాంతి కాలింగ్రే గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవ ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి, డైరెక్ట్గా శాంతి కాలింగ్రే గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని. ఒకవేళ పోతిరెడ్డి సుభాష్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదని అడగండి. సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది. నాతో లీగల్ లెవర్స్ తీసుకోలేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, అక్కడ చూస్తే ఒక బాబు, అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది. కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే, డిఎన్ఏ టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరినీ పిలిపించి పక్కాగా క్లినికల్గా పెటర్నీ టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది, ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు, తండ్రి నువ్వే అని, ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రిని తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి గారు, శాంతి నేను 2013లో పెళ్ళైంది నాకు, 13, 14, 15 ఇద్దరు పాపలు పుట్టారు. మా మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేను ఏదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టాను, అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు, దాంట్లో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాను. నన్ను నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను, డీజీపీ గారిని కలిశాను, వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్న వదిలేదు లేదు, దీంతో నిజానిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము, అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సస్ ఏంటి, ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగ్రి నా భార్య, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు ఎంపీ, తర్వాత కోతిరెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ ద ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే, ఆ బాబుకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని నాకు రిలీఫు, శాంతికి రిలీఫు. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి, శాంతి నేనే భయంకర నలిగిపోతా ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చాం నలిగిపోతా ఉన్నాం, సమస్య పెద్దగా అవుతా ఉంది. ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు, గత ఇంత గొడవ జరుగుతూ ఉంది 4-5 రోజుల నుంచి అతను బయట లేడు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు. మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీడియా మీరే ఫోర్స్ చేయండి, అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, వాట్ ఈస్ ద రీజన్, దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా, ఇంకా ఏమన్నా గుడి పుటాన్లు ఏమైనా ఉన్నాయా. శాంతి నా భర్త అని తన అన్నప్పుడు అవునమ్మా తప్ప అయిపోయింది అని బయటకు వచ్చి కన్ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఇస్ ఇంటిగ్రిటీ. సో అతను కూడా ఆల్రెడీ పెళ్ళయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, 9th క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో, అక్కడ రవీంద్రబాద్ వెనకాల అక్కడ ఉంటారు వాళ్ళు. సో నేను అనేది ఒకటే క్వశ్చను, ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, ఒకవేళ విజయసాయిరెడ్డి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ నేను అలిగేట్ చేశాను, నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను, కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు, వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని, ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను 10 కోట్ల మంది ప్రజల తెలుగు ప్రజల ముందు, ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగిస్తారని చెప్తాను. సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫేమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఒకటే, ఆ తండ్రికి బిడ్డెవరు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు, నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను. సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్. సో ఇది సార్ ఇచ్చినటువంటి దీని ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక ప్లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే అవుట్కమ్ మీదనే రేపొద్దున కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది నాకు తెలుసు.
కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ యూనో కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్. సో మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజానిజాలు నిగ్గు తెలిసి నాకు, నా భార్య శాంతికి, నాకు ఇద్దరు ఆడపిల్లలకు, ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు. ఇక్కడ ఒకటి ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ టు ద మీ, ప్రొటెక్షన్ టు ద చైల్డ్, ముఖ్యంగా ప్రొటెక్షన్ టు ద శాంతి ఆల్సో, ఎందుకంటే తన భార్య, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురికి ప్రొటెక్షన్ కావాలి. అదేవిధంగా కంప్లైంట్ అగేన్స్ ద ఆల్ త్రీ పీపుల్, వీ విల్ ఆన్సర్ ది క్వశ్చన్స్. రైట్ 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 మిత్రులారా, సమాజంలో అక్రమ ఆస్తులకు బినామీలు ఉంటారు, అక్రమ సంతానానికి బినామీలను సృష్టించినటువంటి ఘనత మన పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా దళిత గిరిజన బిడ్డలను, ఆడబిడ్డలను ఏ విధంగా ఎక్స్ప్లాయిటేషన్ చేసి వారి రాజకీయ అవసరాల కోసం, వారి ఆర్థిక సంపదను పెంచుకోవడం కోసం వాళ్ళని ఏ విధంగా బలిపశువులు చేసి సమాజంలో వాళ్ళ కుటుంబాలని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో ఈ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నడిపించేటువంటి కింగ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, శవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి శవరాజ్యాల కోసం. ఏమయ్యారా జగన్మోహన్ రెడ్డి, నీవు నీతో పాటు జైల్లో గడిపినటువంటి ఏటు విజయసాయిరెడ్డి ఇంత అరాచకాన్ని, ఇంత జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తే ఆ విషయం గురించి నువ్వు పట్టించుకోకుండా శవరాజకీయాల కోసం పరిగెత్తి వెళ్ళావంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ దారుణాలు? ఎందుకు ఈ విధమైనటువంటి నువ్వు ఒక దళిత గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్నావని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయిరెడ్డి వేల కోట్లకు వారసుడయ్యాడు. కానీ తన వారసత్వాన్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక ముసలి వయసులో ఈ విధమైనటువంటి ఒక గిరిజన మహిళను ఎన్నుకొని తన కోసం వాడుకొని ఈరోజు మదన్మోహన్ లాంటి వాళ్ళని ఈ విధంగా బజారు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు లేనిపోని నిందలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గంపై వేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, దళిత గిరిజనులకు ఈ 5 సంవత్సరాలు అండగా నిలబడింది కమ్మ సమాజం. నాలాంటి జడ్జి పైన జరిగినటువంటి దాడులకు అండగా నిలబడింది భారత పార్లమెంటులో మహోగమైనటువంటి మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రక్రియ కోసం సహాయం చేసింది కమ్మ సామాజిక వర్గం. ఈ దుర్మార్గుల నుంచి మా ప్రాణాలను కాపాడింది కమ్మ సామాజిక వర్గం. మమ్మల్ని రోడ్లపైన తరుముతుంటే, ప్రాణాలు అరచేతి పెట్టి మేము పారిపోతుంటే, మేము తినేటువంటి భోజనములో మన్ను కొడుతుంటే, మేము తాగేదానికి నీళ్ళు అడిగితే ఉచ్చ తాగండి అంటూ అవహేళన చేస్తుంటే, ఆ రోజు మా తక్కువ చేర్చుకొని మమ్మల్ని కాపాడింది కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం ఈరోజు మీడియాలో ప్రధానంగా ఉండవచ్చు, వాళ్ళు ఈ సమస్యలను ప్రజల ముందుకు తీసుకొని రావచ్చు. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ పని చేశారు, మదన్మోహన్ గారి యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆ మీడియా వాళ్ళు. అంత మాత్రానికి ఎంతగా వాళ్ళని అవమానకరంగా మాట్లాడి పోటీగా మీడియా పెడతానంటూ మాట్లాడినటువంటి ఈ పోటుగాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, డిఎన్ఏ టెస్ట్కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2016 నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి సుభాష్ రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా, నీ కష్టార్జితాన్ని మరొకరికి ఎందుకు ఇస్తావు? నీ కష్టార్జితాన్ని ఇంట్లో పెట్టుకో, బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం. అంతేగాని రక్తాన్ని కాదు. మీ వాళ్ళు అంటుంటారే, యూట్యూబ్లో చెప్తుంటాడు ఒకడు, ఇన్నా
రే మన రక్తం, మన రక్తం, దాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వకండి అని. అదే మీ సంప్రదాయం, అదే మీ విఘ్నత. మారండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి, సంతోషిస్తాం. మారకుండా మేము ఇంతే, మేము ఇలాగే చేస్తాం, మిమ్మల్ని మేము అణిగి తొక్కుతాం, మీ ఆడవాళ్ళని ఈ విధంగా చేరుస్తాం. అవును, చేరిశారు శాంతి గారిని. భర్త ఉండగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేప్ అంటారు, అక్రమ సంబంధం అని కాదు, రేప్ అంటారు. ఒక దళిత స్త్రీని కానీ, ఒక ఆదివాసి స్త్రీని కానీ ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని ఎస్టీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది. మీకు చట్టాల గురించి తెలుసు, చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో సభ్యులు మీరు. మరి ఏ విధంగా ఈ అనైతికమైనటువంటి కార్యానికి మీరు పూడుకున్నారు విజయసాయిరెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. వెళ్తాడట, ఉమెన్ కమిషన్కి వెళ్తాను, ఎస్టీ కమిషన్కి వెళ్తాను, హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్తాను, పార్లమెంట్లో నా ప్రివిలేజ్ వాడుకుంటాను అంటున్నాడు. నువ్వు వాడుకోవాల్సింది నీ పార్లమెంటరీ ప్రివిలేజ్ కాదయ్యా, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక ఆడదానికి భర్తగా ఆ ప్రివిలేజ్ వాడుకో. నిన్ను నమ్ముకున్న నీ భార్యను ద్రోహం చేశావు, మరొకటి భార్యను అన్యాయం చేశావు, ఇదే ప్రివిలేజ్ నీకు. ఈ విషయం తేలాలి. న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనదే, న్యాయ ప్రక్రియ చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా మీ మదన్మోహన్ ఏంట నడుస్తాం, మేమంటున్నాం మదన్మోహి, మదన్మోహన్ గారు, వాళ్ళ ఇంటి పేరు మానేపాటి, మన విజయసాయిరెడ్డి గారి యొక్క ఇంటి పేరు ఈ పెనుంబాక, ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు ఎనుంబాక. ఈ కలియుగ కృష్ణుడు శాంతి గారికి పుట్టిన ఈ మగబిడ్డ ఏ వారసత్వానికి వారసుడో తేలాలి. మైనంపాటి వారసుడా, వేణంబాకు వారసుడా? క్లారిటీ రావాలి, కావాలి చట్టానికి. అది చట్టం ప్రకారం ఇది తేలాలి. మేము వెళ్ళాం, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కలిశాం, డీజీపీ గారికి కలిశాం, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని కూడా, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, మీరెందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి మీకు ప్రివిలేజా? అడుగుతున్నాం మీ ప్రభుత్వాన్ని కూడా, ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ఎఫ్ఐఆర్ కడితే ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆర్డర్ ఇస్తుంది అతన్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించమని. ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు కానీ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడంటే, నేను చెప్తున్న విషయం, 30 రోజులు ఆయనకు వీర్యకణాలు బయటకు రావు. ఏంటి, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డు పెట్టుకోదలుచుకున్నారా? టెక్నాలజీని వాడుకోదలుచుకున్నారా? ఆ బిడ్డకు నేను తండ్రిని కాదని నిరూపించుకుండే అవకాశాన్ని విజయసాయిరెడ్డి కల్పిస్తున్నారా? వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి, శాంతి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈనాటిది కాదు, 2016 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. నేను కల్లారా చూశాను, ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు నా భార్య జూనియర్ సివిల్ జడ్జి అవుతుందని. దిగ్విజయ్ ఒక అనేటువంటి ఒక సంస్థలో నేను కోచింగ్కి పంపించాను, తనకు డిస్టర్బ్ కాకూడదని తనకు సపరేట్గా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశాను. ఆ టైంలో నన్ను మోసం చేసి ఈ విధంగా విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డితో కలిసి ఢిల్లీకి ప్రయాణం వచ్చింది, అది మీకు అంటబడింది. ఈరోజు మీరు బయట పెడుతున్నారు సార్, దీంట్లో వాస్తవం నాకు అర్థమవుతుంది అంటున్నాడు. మేము అంటున్నాం, శాంతి గారిని ప్రలోభ పెట్టే విజయసాయిరెడ్డి ఈ నేరం చేశాడు. ఒక గిరిజన స్త్రీని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని శారీరక అవసరాలకు వాడుకొని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం, విశాఖపట్నంలోని దేవాదాయ భూములన్నింటినీ దోచేయడం కోసం
శాంతి గారిని ఈ విధంగా అక్రమంగా వాడుకోవడం కూడా ఇది నేరమే. ఆమెను నేరం చేయడానికి ప్రోద్బలించిన వాడు విజయసాయి రెడ్డి. నేరం చేసిన వాళ్ళకన్నా నేరాన్ని ప్రోత్సహించి నేరం చేసేటట్లు ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడు. ఈరోజు శాంతి గారు తన ఉద్యోగాన్ని కోల్పోయారు, ఛార్జెస్ ఫ్రేమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకున్నటువంటి అక్రమాస్తులన్నీ ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. తను ఈరోజు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ ఏసీబీ కేసులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే సిబిఐ వస్తుందో, ఈడీ వస్తుందో, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఏ అర్ధరాత్రిలో ఎవరొచ్చి ఏ అధికారి వచ్చి ఇబ్బంది పడతారో ఆమె చాలా మనోక్షోభ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా, ఆమె చేసింది న్యాయమా ధర్మమా అనేది న్యాయస్థానాలకు వదిలిపెడితే ఒక మనుషులుగా, ఒక మానవత్వం ఉన్నవాళ్ళుగా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళుగా ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజనులు, దళితుల బిడ్డలు ఒక ఉన్నత స్థానంలో ఉంటే మీ కళ్ళు వార్చవు. ఈ విధమైనటువంటి రొంపులేకి దించుతారు, ఈ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు, ఈ విధంగా వాళ్ళ బిడ్డలను కూడా సర్వనాశనం చేస్తారు, ఒక కుటుంబాన్నే సర్వనాశనం చేస్తారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విజయసాయి రెడ్డి పైన క్రిమినల్ చర్యలు వెంటనే ప్రారంభించాలి. ఏదైతే మన మదన్ మోహన్ గారు ఇచ్చినటువంటి క్రిమినల్ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టి విజయసాయిరెడ్డి గారిని అరెస్ట్ చేసి అతని దగ్గర డిఎన్ఏ సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసి అతను మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకోకుండా అడ్డుపడి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ యొక్క కలియుగ కర్ణుణ్ణి మరో కర్ణుడిగా, మరొక ఉగ్రవాదిగా తయారు చేసి సమాజం పైన వదలకండి. మాకు ఆన్సర్ కావాలి. మేము ప్రశ్నిస్తున్నది అదే. మదన్ మోహన్ గారికి న్యాయం జరగాలి. అదేవిధంగా మదన్ మోహన్ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి అతనికి కష్టాలు నష్టాలు కలగకుండా, అతని ప్రాణ దాడి జరగకుండా ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మన భాగ్యారావు గారు మాట్లాడతారు. బహుజన గిరిజన సంఘాల తరపున గిరిజన బిడ్డ అయినటువంటి మదన్ మోహన్కి సంఘీభావం తెలుపుతూ, మరి రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయంగా టీవీలో డిబేట్లో నడుస్తున్నటువంటి ఒక గిరిజన కుటుంబానికి సంబంధించిన అంశం మీద మేము ఆ కుటుంబానికి సంఘీభావంగా ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం మేము మద్దతుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. ప్రధానంగా దీనిలో విశాఖపట్నంలో ఒక గిరిజన యువతి, ఆమె అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ శాంతి అనే అమ్మాయిని ప్రలోభ పెట్టి అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డి అనే ఎంపీ 1,000 కోట్లు సంపాదించాడు. అసలు విషయం ఇది. ఒక గిరిజన యువతిని ప్రలోభ పెట్టి అడ్డం పెట్టుకొని ఆమెను బెదిరించి ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు సంపాదించాడు భూదందాలతోటి. ఏ విధంగా అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అంటే దేవాదాయ భూములు, ధర్మాదాయ భూములు, ప్రేమ సమాజం భూములు వాళ్ళ అధీనంలో ఉంటాయి. ఆ ప్రాంతంలో మన అందరికీ తెలుసు, 3 రాజధానుల డ్రామాతో గత ప్రభుత్వంలో విశాఖపట్నం వాళ్ళు కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ వాల్యూ బాగా కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూముల్ని 33 సంవత్సరాలకి, 66 సంవత్సరాలకి, 99 సంవత్సరాలకి విజయసాయిరెడ్డి తన అన్యాయులకి ఈ అసిస్టెంట్ కమిషనర్తో రాయించుకున్నాడు. లీజ్ అగ్రిమెంట్లు రాయించుకొని ఆ భూములన్నీ అమ్మేశారు. 1,000 కోట్లకు పైగా భూములు సంపాదించారు. మహా అయితే ఎంతో కొంత ఎముక కూడా ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు ఈమెను ప్రలోభ పెడతానికి. కానీ ఈమెను శారీరకంగా ఇల్లీగల్గా ఈమెను ఉపయోగించుకున్నారు. బిడ్డను కూడా కన్నారు. తండ్రి ఎవరో తెలియని బిడ్డ ఈరోజు అక్కడ ఉన్నాడు. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. అటువంటి విజయసాయిరెడ్డి ఎంపీ విలేకరుల సమావేశం పెట్టి మొత్తం మీడియా అధిపతులందరినీ తిడుతున్నాడు. అది విచిత్రం ఈ రాష్ట్రంలో. మీడియా ఏమో ఒక పక్క వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్గా ఉండి రాష్ట్రంలో నోరు లేని వాళ్ళకి గొంతుకులాగా మారి దళితులు, అణగారిన కులాల సమస్యలన్నీ బయటపెడతా ఉంటే గత ప్రభుత్వంలో, ఈ విజయసాయిరెడ్డి ఏమో నేను చాలా ధర్మాత్ముణ్ణి, ఈ మీడియా అంతా దొంగలు అని చేయబోయే ప్రచారం నిన్న మీడియా అధిపతులందరిని తిట్టాడు, విలేకరులను తిట్టాడు, వాడన్నాడు, వీడన్నాడు, నోరు బారేసుకున్నాడు.
జర్నలిస్టులను సీనియర్ జర్నలిస్టులందరిని తిట్టాడు. అంటే ఇటువంటి విజయసాయి రెడ్డి అంటే ఫోర్త్ స్టేట్ అయిన మీడియా అధిపతుల్ని జర్నలిస్టుల్ని కూడా తిట్టినటువంటి విజయసాయి రెడ్డిని క్షమించడానికి వీల్లేదు. దళిత గిరిజన సంఘాలుగా మేమందరం తక్షణమే అతని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రామోజీరావు గారు మీద నేను ట్విట్టర్లో ఆయన్ని వేధిస్తూ నేను ట్వీట్ చేశాను, నన్ను ఏమి చేయలేకపోయారని ఆయనే మీడియాలో అన్నాడు. కాబట్టి రామోజీరావు గారి మరణానికి కూడా అతనే కారకుడు. 306 కింద హత్యానేరం కింద అతని మీద కేసు కట్టాలి, అతను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద శాంతి అనే ఒక గిరిజన మహిళను లోబర్చుకొని శారీరకంగా వాడుకొని ఆమెకు బిడ్డను పుట్టించి అతని భర్తను కూడా మోసం చేసినటువంటి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా కేసు కట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల మీద మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఇవాళ రేపు కలిసి సిట్ దర్యాప్తు వేయమని, దీని మీద ఈ విజయసాయి రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయమని, సిట్ దర్యాప్తు వేయమని డిమాండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్. జడ్జి గారిని కానీ అడగండి. మరి ఎస్సీ ఎస్టీ కేసు కింద మీరు ఎలా కంప్లైంట్ కట్టాలని చెప్తారు? కూడా మదన్మోహన్ గారు కూడా ఎస్టీ, అర్థమైందా? ఇతనికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు బయటకు వచ్చి ప్రెస్ మీడియా పరంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడ పత్రికా విలేకరుల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ విలేకరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరే ఒరే అనేటువంటి మాటలు సంబోధిస్తూ ఈ మదన్మోహన్ గారిని అరే ఒరే అని వ్యక్తిగతంగా దూషించాడు. ఒక గిరిజన సమాజానికి సంబంధించినటువంటి శాంతి గారిని పక్కన పెట్టండి, ఇక్కడ బాధితుడిగా వచ్చి అభియోగాలు మోపుతున్నప్పుడు అసలు ఆడు మదన్మోహన్ గారు ఎవడు? నా దగ్గరికి 2 సార్లు వచ్చాడు, ఏదో ఇచ్చాను యథాలాపంగా, నేను 2 సంవత్సరాలు ఉద్యమం చేశాను, నాకేమైనా చేసావా నువ్వు? విజయసాయి రెడ్డి గారు మరి ఒక గిరిజనుడు ఎరుకుల వ్యక్తి, అతను వెళ్తే నువ్వు ఎట్టా లెటర్ ఇచ్చేసావు? ఇప్పుడు అదే కాదు, శాంతి కూడా బాధితురాలి ఇక్కడ. ఇక్కడ ఈ సంఘటనలో ఒక్క నిమిషం అట్టగాదన్న అది కాదు ఎవరు లాగలేదు. ఇక్కడ మన సోదరుడు అడిగిన విషయంలో శాంతి కూడా బాధితురాలే, ఇక్కడ శాంతి కూడా విక్టిమే. ఉండండి అట్టగాదండి, ఆమెను చంపేస్తారు రేపు. నేను కాదు అని అంటే చంపేస్తారు. మిత్రమా, నువ్వు ఓకే రైట్, మీకు చట్టం తెలుసా? ఐపీసీ తెలుసా? అడల్టరీలో కంప్లైంట్ అంటే ఎవరు? అడల్టరీ కేసుల్లో కంప్లైంట్ అంటే ఎవరు? చెప్పు. నో నో, అడల్టరీ కేసుల్లో ఇది క్లియర్, ఇట్ ఈస్ క్లియర్, చట్టం చెప్తున్నాం. ఒక్క మొగుడు మాత్రమే అడల్టరీ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి అథారిటీ ఉందని చట్టం చెప్తుంది. ఆయన ఇప్పుడు చేసింది బైగమీ వేరు, అడల్టరీ వేరు, 2 డిఫరెంట్ అఫెన్సెస్. బిగమీ ఇదే, 2 పెళ్లి చేసుకోవడాన్ని బైగమీ అంటారు, అడల్టరీ అన్న దాన్ని ఇంకొకటి పెళ్ళాన్ని పక్కన పండుకోవడాన్ని అడల్టరీ అంటారు. ఈయన పెడుతున్నది అడల్టరీ కేసు. అడల్టరీ కేసులో కేవలము మొగుడు మాత్రమే కంప్లైంట్ ఇవ్వగలడు, మొగుడికి మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ స్త్రీ అన్న వాళ్ళు కేవలము సాక్షిగానే ఉండొచ్చు, లేకపోతే తను కంప్లీట్గా చట్టం నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ ఇటువంటి అడల్టరీ చేసేటువంటి ఆడవాళ్లకు శిక్ష ఉండదు, అర్థమైందా? ఇది చట్టం. కాబట్టి మదన్మోహన్ గారు నేను గిరిజన చట్ట ప్రకారం కులపెద్దల్లో విడాకులు తీసుకున్నాను. ఈ విడాకులు గిరిజన చట్ట ప్రకారం చల్లుతాయా లేవా? చల్లవు, రాసి పెట్టుకోండి, చల్లవు. ఎందుకంటే మీకు కూడా తెలుసు కృష్ణ గారు, ఈ జాతుల్లో ఒక సాంప్రదాయం ఉంది, తెలుగుల జాతిలో ఏది పావుసారా అనేటువంటిది, పెద్దలు అందరూ కూర్చుంటారు, అదంత మోడా పోడా అనే దాంట్లో మనం తీసేసుకుంటారు, అది అయిపోతుంది. అది చట్టాన్ని ప్రశ్నించక ముందు జరిగేటువంటి అంశం, అది సాంప్రదాయం. చట్టం వచ్చిన తర్వాత చట్టం కనుక మనం ప్రశ్నిస్తే చట్టంలోకి వెళ్ళి డెఫినెట్గా అది డిఫాల్ట్ అవుతుంది, అది అప్లికబుల్ కాదు. చూడండి, చట్టంలోకి రాదు. మోరల్స్ ఆర్ డిఫరెంట్ విత్ లా. మోరల్స్ ఇస్ ప్రివైల్ ఇన్ ది కమ్యూనిటీ బట్ నాట్ బిఫోర్ ది లా. అంటే ఏంటి మోరల్స్ అంటే? ఈ విధమైనటువంటి సంప్రదాయాలని మనం మోరల్స్గా సాంప్రదాయాలుగా ట్రీట్ చేస్తాం.
అది ఎంతవరకు కోర్ట్ ఆఫ్ లా ముందర ప్రశ్నించడంత వరకు మోరల్స్ ప్రివైల్ అవుతాయి, ఉంటాయి. ఒక్కసారి కోర్ట్ ఆఫ్ లా ముందరకు వచ్చామంటే నీకైనా నాకైనా ఎవరికైనా వర్తించేది ఐపీసీనే. మనమందరం ఇండియన్ పీనల్ కోడ్నే ఫాలో అవుతున్నాం. ఈరోజు చట్టం మారినట్లుగా మార్చుకోవచ్చునేమో కానీ డెఫినేషన్స్ మారవు. కాబట్టి ఏదైతే శాంతి గారు ఈరోజు నేను మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 2016లో ఆయనకు నేను విడాకులు ఇచ్చేశాను, ఆయన నా భర్తే కాదు, ఈరోజు పుట్టినటువంటి బిడ్డకు పలానోడు చెప్పుకోవచ్చు, కానీ చట్ట ప్రకారం వాళ్ళు ఇడిపోలేదు కాబట్టి, చట్టము వాళ్ళ యొక్క ఇడిపోయినటువంటి తత్వాన్ని గుర్తించలేదు కాబట్టి, చట్టం ఎప్పుడైతే వాళ్ళను భార్యాభర్తలకు ఎడగొట్టినట్టుగా గుర్తించబడుతుందో ఆ రోజు నుంచి శాంతి గారు సపరేటు, మదన్ మోహన్ గారు సపరేటు. ఈ రోజు కూడా టిల్ నౌ ఈ క్షణం వరకు కూడా వాళ్ళు భార్యాభర్తలే, ఇది మనం గౌరవించాలి. ఒక్కటే కృష్ణ గారు, శాంతి గారిని మేము వ్యతిరేకించట్లా, ఇక్కడ శాంతి గారిని సీదాల్సవర్లేదు మా బిడ్డ, ఈ కుటుంబాన్ని కాపాడాలనేటువంటి అంశంతోనే మేమందరం ఇక్కడ కూర్చున్నాం. దీంట్లో నిజాలు నిగ్గుదేల్చాలా, దీని మీద సిట్ అయ్యండి. ఇది ఒక సీరియల్ లాగా సాగుతా ఉంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నాము. కానీ ఎవరి మీద, వి ఆర్ నాట్ అగ్రెస్ట్ ఎనీబడీ పర్సనల్లీ. ఇప్పుడు శాంతిని చంపేస్తారు, ఇప్పుడు ఇది భయం. బజార్లో పట్టేసి ఇప్పుడు శాంతి యొక్క జీవితం మొత్తం బజార్లో పెట్టారు. మేము శాంతికి మాత్రం ఏమి చేయట్లేదు, కానీ మేము రాజకీయం చేస్తా అన్నట్లు ఉన్నది. అట్టగాదండి, ఇప్పుడు రేపు అన్యాయం జరిగింది కదా, శాంతిని చంపుతారు. మీరు అన్యాయం జరిగింది కదా, అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది ఎవరు చేశారు, అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు బద్నాం చేస్తే శాంతి జీవితం. ఎవరు బదనాయం కావట్లా, ఇతని జీవితం కూడా ఉంది ఇక్కడ. శాంతి మదన మోహన్ గురించి ఆలోచించట్లా, ఇతర ఆడపిల్లల గురించి మాట్లాడట్లేదు, మీరు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడట్లా, వ్యక్తిగతంగా శాంతి గురించి. శాంతి గారు కూడా ఈ కుటుంబంలో సభ్యురాలు కాబట్టి ఈ ఎపిసోడ్ లో తప్పక బయటకు రావాల్సిందే. సీత కూడా వచ్చింది ఆ రోజున, అగ్ని ప్రవేశం చేసింది, తప్పదు. ఏతాయుగం నుంచి దోపరయుగం నుంచి అన్ని కుటుంబాలు పెద్ద పెద్ద మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడనున్నప్పుడు ప్రూవ్ చేసుకోవడం కోసం తప్పకుండా ఈ ఎపిసోడ్ లో అందరూ మాట్లాడాల్సిందే. అమ్మాయి కూడా ఎందుకు కలుపుకోలేదు? రండి, మీరు మీరు రండి, ఎరండి, శాంతి గారు కూడా కలుపుకోలేదు కదా, తప్పకుండా రమ్మనండి. ఇంకోటి అమ్మాయిని కూడా రమ్మనండి, మేము తప్పకుండా ఇన్వైట్ చేస్తాం, తప్పులేదు. విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్రని తేల్చమంటున్నాం. మేము రాజకీయ కోణంలో చూడట్లేదు ఆ అమ్మాయి. వినండి, మీరు ఇంకోటి అన్నారు కదా, మన విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, కమ్మ మహిళ అయితే మీరు ఇంత పెద్దగా మాట్లాడతారా అన్నారు. నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఎన్ఆర్ఐ నుంచి వచ్చినటువంటి చౌదరి గారు, ఆయన మాజీ ఒక టీవీ ఛానల్కి అధిపతి, మేనమామ ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు నందిగామ దగ్గర. తారా చౌదరి ఎవరో ఉందో ఆ మేనకోళ్ళు, ఆమె గురించి టీవీలు అన్నింటిలో కూడా, ఆ చిత్తా చౌదరి ఆమె గురించి టీవీలో అన్ని, కమ్మ సామాజిక వర్గ సంబంధం లేదు, న్యాయం గురించి నిగ్గు తేల్చేటప్పుడు మీ యొక్క ఛానల్స్ అన్ని కూడా ఆమె గురించి సుంకాలు సుంకాలుగా పుంకాలు పుంకాలుగా మాట్లాడి, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ విధమైనటువంటి భాషని. అయినా తారక రత్న గారు చనిపోయినప్పుడు వాళ్ళ మేనగోడలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 20 రోజులు అక్కడే ఉన్నాడు కదా, నేను తమ్ముడి నాకు అన్న చంద్రబాబు నాయుడు గారని, మరి ఆ కుటుంబంలో సభ్యుడే కదా, మరి కమ్మ కులాన్ని తిట్టాల్సినటువంటి అవకాశం ఏమొచ్చింది? నువ్వు అభద్రతా భావంతో ఉన్నావు కాబట్టి మీడియా మొత్తాన్ని ఎందుకు తిట్టాలా? ఓకే, అభియోగం మోపాడు మదన్ మోహన్ గారు, నువ్వు ఆన్సర్ చెప్పు ప్రశ్నకు వచ్చి. నువ్వు వైట్ కాలర్ అంటున్నావు కదా, టక్ చేసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఎంపీవి కదా, నువ్వు తప్పకుండా చెప్పు, డిఎన్ఏకి రా. ఒకవేళ నువ్వు కరెక్ట్ అయితే ఈ సమాజం నిన్ను సిబిఐ ఎంక్వైరీలో కూడా చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నిజాయితీగా. తప్పేముంది, ఇది భారతదేశం, స్వతంత్ర భారతంలో అందరికీ చట్టాలు ఉన్నాయి. అభియోగం మోపినప్పుడు నువ్వు అభియోగం మోపితే దొంగ అంటే దొంగ దొంగ అని ఎమ్మటి పడినట్టుగా ఉంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, దయచేసి విలేకరులంతా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పాత్రిక వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా తోనాడటం, ఆ అందరి గురించి మాట్లాడటం, హ్యాబిచువల్ క్రిమినల్గా ఉంటాం, అసహనంతో ఉంటాం, దాన్ని మొత్తాన్ని ఖండిస్తూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తీసేయాలా ముందు, తర్వాత ఈ ఎపిసోడ్ మీద షిట్ అయ్యాలా, నిగ్గుదేల్చాలా, సాంప్రదాయాలను కూడా గౌరవించాలా, చట్టాన్ని గౌరవించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. శాంతిని కూడా రక్షించాలి, దానికోసమే బాధ్యత మీద తీసుకుంటాం. ఈ
భాషలో మార్పు రాలా? నువ్వు అందరిని కూడా ఏక సంబోధనతో సంబోధిస్తా ఉన్నావు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేము. అంత దారుణంగా చేస్తున్నప్పుడు నువ్వు వేషరత్తుగా క్షమాపణ చెప్పు, డిఎన్ఏకు ఒప్పుకో. తప్పకుండా నిజానిజాలు నిగ్గుదేల్చండి. ఎవరి మీద అభియోగాలు మోపటం అనేది కాదు, రాజకీయంగా యూటర్న్ తీసుకోవటం కోసం కాదు. ఇదంతా కూడా స్పష్టంగా అమ్మాయికి మదన్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళ పిల్లలందరిని దగ్గర చేర్చి దాని సొల్యూషన్ ఎతకడం కోసమే మేము చూస్తా ఉన్నాం. తప్పుడు కూతలు కొయ్యకుండా విజయసాయిరెడ్డి గారు నిన్ను ఏకవచన సంబోధన కూడా చేయట్లేదు మేము. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, మరి భాగ్యారావు గారు కానీ, జడ్జిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, అదేవిధంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మేము విజయవాడ నడిబొట్టులో కూర్చొని న్యాయం జరగాలని మేము ఎకరువు పెడతా ఉన్నాం. మా జనానికి న్యాయం చేయండి తప్పకుండా. మేము ఇది రాజకీయంగా సంబంధమే లేదు దీంట్లో, స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం, ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మటుకి నిన్న విజయసాయిరెడ్డి గారు కళాన్ని కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో వాళ్ళ పాంప్లెట్ లాగా ఉన్నటువంటి సాక్షి పేపర్లో సాక్షాత్తు నేను ప్రెస్ వాళ్ళని ఎక్కడా తిట్టలేదు అంటున్నాడు. నేను వీడియో ప్లే చేస్తాను, మొత్తం చూడండి. ఈ భారతదేశం ప్రపంచం అంతా చూసింది. అరే ఉదయ్, నువ్వు ఏ పత్రిక రా? రే మన ఇద్దరు ఇప్పుడు 4 సార్లు కలిసాం కదా, మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు అన్నారండి? జే అనుకుంటారు. అంటే ఆ జే గురించి అతనికి అంత తెలుసా? మాకే తెలియదు అది కేనా జేనా అని. ఆ జే అంటే అర్థం. అంత దారుణమైనటువంటి పరిస్టేషన్లో ఉండి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే సమాజంలో, ఏ శ్రీనివాస్ నువ్వు ఏబి అన్నా, ఏంటి నువ్వు, అరే ఒరే అనేటువంటి. అక్కడ ఒక దళితుడు కూడా ఉన్నాడు, అతన్ని కూడా పేరు పెట్టి పిలిచి ఇంత దారుణంగా ఈ ప్రజాస్వామ్యంలో నడిపొడ్డులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని అతమారుస్తున్నటువంటి రాజకీయంగా సాయిరెడ్డి గారి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఉధృతం చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా చట్టపరంగా మరి రామకృష్ణ గారు ఇక్కడ నిష్ణాతులు, వారికి ఎన్నో అంశాలు తెలుసు. మరి ఉద్యమపరంగా భాగ్యారావు గారు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో అందరికీ తెలిసినటువంటి అంశం. మరి చదువుకున్నటువంటి వ్యక్తి విఘ్నుడు, మరి వారిని కూడా మరి మదన్ మోహన్ గారు వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు వారు. మరి ఈ కుటుంబాన్ని మనం రక్షించాలి కదా మనందరం కలిసి. దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతా ఉన్నారు, ఇట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. నిజానిజాలు ఏవైతే ఉన్నాయో నిగ్గుదేల్చండి. చట్టం వారు కూడా కోర్టులో డైవర్స్కి అప్లై చేస్తారు, మాకు ఒకటి ఉంది మా కులంలో. నేను అది మీకు చెప్పాలా ఫైనల్గా, ఇది సమాజానికి కూడా తెలియాలా. ఎందుకంటే పావు సారా అని పెళ్లి ముందు పెద్దలందరూ కూర్చొని ఓలి అవన్నీ కూడా వేసి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఒక సిస్టమ్ ఉంది మాకు పెళ్లి చేసేటప్పుడు. ఆ చేసేటప్పుడు ఆ తర్వాత విడిపోవాలనుకున్నా కూడా కులంలో ఆ పెద్దలు కూర్చుకొని పావు సారాయి తీసుకొని మళ్ళా ఆ ఓలి లాంటిది అది వేసి ఈ విడాకులు ఇచ్చేటువంటి సంస్కృతి కూడా పెద్దల్లో తీసుకునేటువంటి సంస్కృతి ఉంది. కానీ అది పాతకాలంలో. ఇప్పుడు ఆ అమ్మాయి అది చెబుతూ ఉంది, మేము ఎక్కడో పెద్ద మనుషుల్లో కూర్చొని ఏదో తీసుకుంటా ఉన్నాం. చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఇక్కడ గిరిజనులైనా హరిజనులైనా ఎవరైనా సరే బీసీలైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి చట్టం అందరికీ అప్లికేబుల్లే. కానీ మా జాతిలో ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని ఆమె నాకు నా భర్తకి విడాకులు అయిపోయినాయి అని చెప్తా ఉంది. నో, విడాకులు కాలేదు. చట్ట ప్రకారం అయితే కోర్టుకు పోయి అన్ని టెస్టులు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు యాక్సెప్టెన్సీతోనే కోర్టులు ఇచ్చేటువంటిదే విడాకులు ఫైనల్. ఆ చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాలా? ఏదో కుల సాంప్రదాయాల ప్రకారం వీళ్ళు చదువుకున్నారు, చదువులేని వాళ్ళు అయితే వింటారేమో కానీ ఇంకా సాంప్రదాయాలు ఎక్కడున్నాయి ఈ భారతదేశంలో? చట్టుబండలు ఎక్కడ లేవు. కోర్టులు కూడా ఇచ్చినాయి, గిరిజనులు 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటే గత కాలంలో అట్లా ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం
మనం పొందుపరిచినటువంటి లా ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఫైండింగ్స్ ఇచ్చింది. దాని మీద అది అప్లికేబుల్ కాదు, మూడు చేసుకోవటానికి లేదు, అది ఏదో ఆ యొక్క నార్త్ ఈస్ట్లో కొన్ని ప్రాంతాలకు అది అప్లికేబుల్, ఈ ప్రాంతంలో మెయిన్ మైదాన ప్రాంతంలో అది అప్లికేబుల్ కాదని కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి స్పష్టంగా. అమ్మా శాంతి, నువ్వు చట్టానికి లోబడి నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకొని నీ భర్తతో సఖ్యతగా ఉండి అటువంటి అయారాం గారు, గయారాం గారు, సుభాష్ రెడ్డి రెడ్డి ఎందుకు వచ్చాడు మధ్యలోకి? అది విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి ఒక ఒక పావు లాంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా నైవంచన చేసే అమ్మాయిని డబ్బులు ఆశ చూపించి ఎక్కడికో తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది ఎపిసోడ్లో అని నేను ఫైనల్గా చెప్పను. దీని మీద సిట్ అయ్యాలి, నిగ్గుదేల్చాల, సమాజంలో ముందుకు తీసుకెళ్లాల. సంఘాలన్నీ ఏకమైన ఈ రోజున మా అబ్బాయికి మా అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాలనేటువంటి తలంపుతో మేము ముందుంటాం. తప్పకుండా విజయసాయిరెడ్డి నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే నువ్వు ప్రెస్ మీట్లో ఎందుకు బిల్లింగ్ ఇవ్వలేకపోయావు? డిఎన్ఏ టెస్ట్కి రా, డిఎన్ఏ టెస్ట్కి రా. వంశీ గారిని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడుతావు, ఏబిఎన్ యజమాన్యాన్ని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడుతావు. నువ్వు టీవీ 5 వాళ్ళం అన్ని టీవీ ఛానల్స్ను కూడా ఆపాదిస్తా చెడుగా. ఈ ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది విషయాన్ని బయటికి తీసుకురావడానికి. ప్రతి ఒక్కరికి 21 ఆర్టికల్ రైట్ టు లీవ్, 22 ఆర్టికల్లు బాలస్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఉండే ఈ సమాజంలో నక్కటానికి మీరెవరు? దాని మీద జవాబు చెప్పండి, సానుకూలంగా స్పందించండి. మీరు పెద్ద మనిషి, ఈ రోజున మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు గిరిజనుల్ని, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మేము రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బనాయించబోతా ఉన్నాం. ఇక్కడ కమిషనర్ గారికి ఇస్తాం, డీజీపీ గారికి ఇస్తాం. మేము సంఘాలన్నీ కూడా పోయి తప్పకుండా రిప్రజెంటేషను దీని మీద ఫైట్ చేస్తాం. న్యాయం నిగ్గుదేల్చేదాకా కూడా దీన్ని వదలం. వీరు డైవర్స్కి అప్లై చేస్తున్నారు, ఆ తర్వాత డైవర్స్ తర్వాత డిఎన్ఏ టెస్ట్కి కోర్టు అనుమతించడం కోసం కూడా విశాఖపట్నంలో పిటిషన్ అయిపోతా ఉన్నారు. త్వరలోనే వీటన్నిటి మీద కూడా న్యాయ సలహాలు తీసుకొని రామకృష్ణ గారు లాంటి వాళ్ళతో ముందుకెళ్ళడం కోసం కూడా రంగం సిద్ధమైంది. విజయసాయిరెడ్డి గారు ఇక నువ్వు కాసుకో, పరువు కోసం నువ్వు పాకులాడద్దు. ఒక కుటుంబం విజయసాయిరెడ్డి గారు, నువ్వు నిలపాలి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని నిలపాలా, నువ్వు వాళ్ళని కలపాలా. వాళ్ళందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా నాకు జరిగినటువంటి ఘోరాలు నేరాలు విజయసాయిరెడ్డి ఈ ఎరుకుల జాతికి చాలా అన్యాయాలు చేశాడు, అయన్ని ఎపిసోడ్ నేను వేరేగా మాట్లాడతాను, అది రాజకీయ రంగు పొలవకుండా. ఈ రోజున స్వచ్ఛంగా ఈ అంశాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు చేసినటువంటి ఘోరాల నేరాల తర్వాత నేను ఎపిసోడ్లో చెప్తాను, తప్పకుండా దీన్ని కొనసాగిస్తాను, ముందుకు తీసుకెళ్తాను. ఈ యొక్క హ్యాబిచువల్ క్రిమినల్ తక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు వైట్ కాలర్ నేరగాడు కాకుండా పావు, తక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు రాజకీయాల్లో ఉంటా. అన్నీ నీ యొక్క అంశాలన్నీ బయట పెడతాం, చెప్పకూడదు తిన్నా కూడా నీలో మార్పు రాలేదంటే వేరే దేశాల్లో అయితే వాటికి ఉరి తీసేవాళ్ళు. ఇక్కడ ఈ దేశంలో చట్టాలు మార్పు జరగాలని నేను కోరుకుంటూ మీ అందరి మధ్య మరి నేను సెలవు తీసుకుంటూ మీ ద్వారా న్యాయం జరగాలని కూడా నేను ఈ యొక్క కుటుంబానికి కోరుకుంటా ఉన్నాను.